రైజ్లాడ్ మీ అందరికీ దేవుని నామంలో వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాగ్దానం తప్పక మీ జీవితంలో నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. ప్రభువు నీ ఆత్మకు తోడుగా ఉండును గాక, కృప నీకు తోడుగా ఉండును గాక. 2 తిమోతి 4:22. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట అపొస్తలుడైన పౌలు తిమోతితో మాట్లాడుతూ ఈ మాట చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అయితే ఒకసారి ఆలోచన చేయండి, ఇది ఒక్క మాటే కాదు, ఈ యొక్క పత్రికలో ఎన్నో మాటలు తిమోతికి చెప్పడం ప్రారంభించాడు అపొస్తలుడైన పౌలు. అయితే ఏమని చెప్తున్నాడు అంటే, ఇదిగో పవిత్రంగా ఉండటం చాలా ముఖ్యమైన విషయం, అలాగే నువ్వు చేసేది నమ్మకంగా చేయడం చాలా ముఖ్యం, నువ్వు దేవుని పనిలో నమ్మకంగా ఉండాలని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నీ విశ్వాసాన్ని కడవరకు కాపాడుకోవాలని చెప్తా ఉన్నాడు. నీలో ఉన్న మంచి లక్షణాలను ఇంకా ముందు వరకు కాపాడుకోవాలని చెప్తాం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రతి విషయాన్ని కూడా చెప్పడం ప్రారంభించి ఆఖరిలో ఈ మాట చెప్పడం ప్రారంభించాడు. ఎందుకండి ఇదంతా మాకు చెప్తున్నారు అంటే, స్పష్టంగా దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఒకటే, మీరు కూడా ప్రతి విషయం ఆ యొక్క పత్రికలో రాయబడిన ప్రతిదీ, 2 తిమోతి రాసిన పత్రికలో రాయబడిన ప్రతిదీ మీరు చేయగలిగితే ఈ యొక్క మాట మీ జీవితంలో వాగ్దానంగా నెరవేరుతుంది. ఎలా ఉండాలి అంటే, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి, అలాగే దేవుని యందు భయం భక్తి కలిగి జీవించాలా, అదే రీతిగా పవిత్రంగా ఉండాలి. తిమోతికి ఏ మాటలు అయితే అపొస్తలుడైన పౌలు చెప్పాడో ఆ మాటలన్నీ మీరు చేయడం ప్రారంభిస్తే, తప్పక ఆ రీతిగా మీరు ఉండటం ప్రారంభిస్తే తప్పక ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరుతుంది. అప్పుడట దేవుడు ఏం చేస్తాడట, ప్రభువు నీ ఆత్మకు తోడై ఉంటాడు, అలాగే కృప దేవుని కృప నీకు తోడై ఉంటది. ఒకసారి ఆలోచన చేయండి, దేవుడు మన ఆత్మకు తోడుగా ఉంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. కృంగిపోయిన సమయంలో లేవనెత్త కలిగిన దేవుడు మన దేవుడు, అలాగే ప్రతి విషయంలో ఆదుకోగలిగిన దేవుడు మన దేవుడు, ప్రతి విషయంలో కూడా లేవనెత్తి ఉన్నతమైన కార్యాలు మన ద్వారా చేయించే దేవుడు మన దేవుడు. అందుకే దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ అంటున్న మాట, మీరు ఈ రీతిగా ఉండినట్లయితే నమ్మకంగా యథార్థంగా అన్ని విషయాలలో ఎప్పుడైతే పవిత్రంగా ఉంటారో, ప్రతి విషయంలో మీరు ఎప్పుడైతే నాకు అనుగుణంగా ఉంటారో, అప్పుడు తప్పక నీ ఆత్మకు తోడుగా ఉంటాను, అదే రీతిగా నా కృప నీకు తోడై ఉంటుందని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని కృప చాలా అవసరం. దేవుని కృప లేనిది ఒక నరుడైనను బ్రతికుండట అసాధ్యము. కనుక ఒకసారి ఆలోచన చేయండి, దేవుని కృప నీకు తోడుగా ఉండాలంటే తప్పక ఈ వాగ్దానంలో చెప్పబడుతున్న మాటల ప్రకారం మీరు జీవించినట్లయితే తప్పక దేవుని కృప మీకు తోడుగా ఉంటుంది. మంచిది మీ జీవితంలో దేవుడి వాగ్దానం నెరవేర్చును గాక. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడ గొప్ప దేవుడానికి లెక్కలేని స్తోత్రం ప్రభువా, నీ బిడ్డలను దీవించండి. ఈ వాగ్దానం ద్వారా స్పష్టంగా మీరు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు. నమ్మకంగా యథార్థంగా ఎవరైతే ఉంటారో అదే రీతిగా ప్రభువా అయ్యా నమ్మకంగా నీ పనిలో ఎవరైతే నేను ఏకీభవిస్తారో అదే రీతిగా ప్రభువా లెక్కలేని స్తోత్రం ప్రభువా అయ్యా పవిత్రంగా జీవించడం ఎవరైతే ప్రారంభిస్తారో వారికి ప్రభువా నీవు వారి ఆత్మకు తోడుగా ఉంటావని, అదే రీతిగా నైనా నీ కృప వారికి తోడుగా ఉంటుందని మీరు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ రోజు ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డ అదే రీతిగా జీవించడానికి సహాయం దయచేయమని, కృపలతో నింపమని ప్రభువా నేను ప్రతిమలాడుకుంటా ఉన్నాను. అయ్యా ఈ వాగ్దానం వింటూ ప్రార్థనలోకి పోస్తున్న ప్రతి బిడ్డ పట్ల ఉన్నతమైన కార్యములు మీరు దయచేయమని ప్రభువైన యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మంచిది ప్రేమ దేవుడారా, ఇంతవరకు మీరు అలవేపలో దేవుని వాగ్దానాలు వింటూ బలపడుతూ వస్తూ ఉన్నారు. అయితే ఒక విషయం మీతో చెప్తున్నాను, మన భారతదేశంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి ఈ అలవేపను తీసివేసే పరిస్థితి కూడా ఉంది. అయితే ఎప్పుడు తీసివేస్తారో మనకు తెలియదు, కనుక మీరైతే అనుదినం దేవుని వాగ్దానాలు వినాలి అనుకుంటే, తప్పక మీరు బలపడాలి అనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి కృపా టీవీ ఇండియా అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సెర్చ్ చేయగలిగితే మన ఛానల్ ఓపెన్ అవుతుంది. అందులో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ తెలియని వారికి కూడా మీరు తెలియచేయండి, అప్పుడు మీరు అనుదినం దేవుని వాగ్దానాలు పొందడానికి వీలవుతుంది. కనుక తప్పక ఈ పని చేయండి. ఒకవేళ తెలియని వారికి, మీ మిత్రులకి, స్నేహితులకి, అనేకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేయండి. మంచిది మీరు తప్పక యూట్యూబ్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటారని, మమ్మల్ని ప్రోత్సహిస్తారని, మీరు బలపడతారని నేనైతే కోరుకుంటా ఉన్నాను. మంచిది దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.